ఈరోజు కథ పిచ్చిరాజు గౌడదేశాన్ని దేవవర్మ అనే రాజు పరిపాలించేవాడు ఆ రాజు వట్టి మూడు ప్రజలు అతన్ని పిచ్చిరాజు అనేవాళ్ళు ఒకనాడు దేవవర్మ దర్శనానికి ఒక దొంగ సాధువు వచ్చాడు ఆ జిత్తులమారివాడు రాజుతత్వం గ్రహించి మహారాజా తమరు ఏదో తీరని కోరికతో బాధపడుతున్నట్టుగా నాకు తెలుస్తుంది ఏమిటి మీ కోరిక నా తపశ్శక్తికి సాధ్యమైతే మీ కోరిక తీరే ఉపాయం చెబుతాను అని అన్నాడు వెంటనే దేవవర్మ యోగి పొంగవ బాగా కనిపెట్టారు నేను ఎందరో చక్రవర్తుల కథలు విన్నాను నేను చక్రవర్తిగా పుట్టి ఘనంగా బ్రతకలేకపోతేనే అన్న బాధ నన్ను అప్పుడప్పుడు బాధిస్తూ ఉంటుంది దానికి మీరు మాత్రం ఏం చేయగలరు అంటూ నిట్టూర్పు విడిచాడు దొంగ సాధువు కొంచెం ఆలోచించినట్టుగా నటించి ఈ ఆలోచన తమకు ఊరికే వచ్చి ఉండదు తమ జాతకం ఒకసారి ఇప్పించండి అని అన్నాడు రాజు ఆస్థాన జ్యోతిష్యులతో తన జాతక చక్రాన్ని సాధువుకు చూపించమని అన్నాడు సాధువు జాతకం చూసి అరే రే ఇరవై ఏళ్ల క్రితం తమకు చక్రవర్తి యోగం వెంట్రుకవాసిలో తప్పిపోయింది అప్పుడు గ్రహశాంతి చేయించినట్లయితే తప్పక యోగం సిద్ధించేది ఇప్పటికైనా మించిపోలేదు మరొక ఇరవై ఏళ్ళు గడిస్తే మీరు విధిగా చక్రవర్తి అవుతారు అని అన్నాడు పిచ్చిరాజు ఈ మాటకు పరమానంద భరితుడై దొంగ సాధువుకు కోరినంత డబ్బు ఇచ్చి పంపేశాడు అది మొదలు ఆ రాజుకు చక్రవర్తి కావాలన్న ఆరాటం క్రమంగా హెచ్చింది ఇరవై ఏళ్ళు వాగాలంటే ఆయనకు చాలా బాధగా ఉంది ఆ బాధ భరించలేక ఆయన ఒక పిచ్చి ఆలోచన చేశాడు ఆయన తన ఆస్థాన జ్యోతిష్యులను పిలిచి రేపటి నుంచి పంచాంగాన్ని ఇరవై సంవత్సరాల ముందుకు జరపండి తిది వార నక్షత్రాలన్నీ ఇరవై ఏళ్ళు ముందుకు నెట్టి కొత్త పంచాంగాన్ని తయారు చేయండి అని అన్నాడు జ్యోతిష్యులు ఈ ఉత్తర్వుకు నిర్ఘాంతపోయి వెళ్ళి మంత్రితో తమకు వచ్చిన కష్టాన్ని మొరపెట్టుకున్నారు మంత్రి రాజు వద్దకు వెళ్ళి మహారాజా తమరు పంచాంగాన్ని ఇరవై సంవత్సరాల ముందుకు నెట్టమన్నారు అలా చేయటం ఏమంత కష్టం కాదు కానీ అందువల్ల కలిగే చిక్కులను తమరు ఆలోచించినట్టుగా కనబడదు అని అన్నాడు ఏమిటా చిక్కులు అని రాజు అడిగాడు తమకిప్పుడు నలభై ఏళ్ళు ఈ ప్రకారం అయితే తమకు అరవై ఏళ్లవారు అయిపోతారు గారికి ఇరవై ఐదేళ్లు వస్తాయి ఆయనను సింహాసనం మీద కూర్చోబెట్టి తమరు వానప్రస్థం వెళ్లవలసి ఉంటుంది అని అన్నాడు మంత్రి రాజు తెల్లబోయి అది పెద్ద చిక్కేనే పోని ఒక పని చేద్దాం పంచాంగాన్ని ఇరవై సంవత్సరాలు వెనక్కు పెట్టిద్దాం గ్రహశాంతి చేసి నేను వెంటనే చక్రవర్తి యోగం పొందుతాను అని అన్నాడు అందులో ఇంకా ఎక్కువ చిక్కుంది ఇరవై ఏళ్ల క్రితం తమకింకా అర్హత లేదు పెద్దరాజుగారు గారు మంచి నడివయసులో ఉన్నారు పంచాంగం వెనక్కు నెట్టి సింహాసనాన్ని వదులుకుంటారా అని మంత్రి అడిగాడు రాజు భయపడి వద్దు వద్దు అన్నాడు ఆయన జ్యోతిష్యులను పిలిచి మీలో ఎవరన్నా పంచాంగాన్ని గాని ముందుకు గాని జరిపినట్టు తెలిసిందో మీ తలలు తీసి కోటగుమ్మానికి వేలాడగడతాను జాగ్రత్త అని హెచ్చరించాడు ఈ విధంగా పిచ్చిరాజు అనే ఈ కథ సమాప్తమైంది ఈ కథను రాసిన వారు వల్లూరు అలాగే మరొక మంచి కథ పందెం కాంచనపుర రాజు మహా ధర్మాత్ముడు రాజులాగే ప్రజలు కూడా చాలా ధర్మాత్ములు రాజుకు సంతానం లేదు అందుకు ఆయనతో పాటు ప్రజలు కూడా చాలా బాధపడేవారు అనేక మంది ధర్మాత్ముల మధ్య ఒక దుర్మార్గుడు లాభం పొందుతాడు అలాంటి దుర్మార్గుడు ఒక వర్తకుడు రాజధానిలో ఉండేవాడు ఆ వర్తకుడు ఒకనాడు తన పొరుగున ఉన్న ఒక పేదవాడితో నాకొక మాంత్రికుడు తెలుసు ఆయన నీ మనసులో ఉన్నది చెప్పగలడు పది వరహాలిచ్చుకున్నావంటే నిన్ను ఆయన దగ్గరికి తీసుకొని వెళ్తాను అని అన్నాడు దీనికి మాంత్రికుడు కావాలా నీ మనసులో ఏమనుకుంటున్నావో నేనే చెప్పగలను అన్నాడు పేదవాడు పందెం కడతావా అన్నాడు వర్తకుడు నేను నీ మనసులో ఉన్నది చెప్పలేకపోతే నాకున్నదంతా నీకిస్తాను చెప్పగలిగితే నీకున్నదంతా నాకు ఇస్తావా అన్నాడు పేదవాడు సరేనన్నాడు వర్తకుడు మనకు మధ్యవర్తి కావాలి రాజుగారి దగ్గరకు పోదాం పదా అన్నాడు పేదవాడు ఇద్దరు రాజుగారి దగ్గరకు వెళ్ళి తమ పందెం మాట చెప్పారు రాజుగారికి సంతానం కలగాలని అనుకుంటున్నావు అవునా అన్నాడు పేదవాడు నిజమేనని ఒప్పుకొని వర్తకుడు తనకున్నదంతా పేదవాడికిచ్చేశాడు ఈ విధంగా పిఏ శాంసన్ అనే అతను రాసిన పందెం అనే ఈ కథ ఇంతటితో సమాప్తమైంది ఇటువంటి మంచి మంచి కథల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చింది అయితే లైక్ చేయండి ఇటువంటి మంచి మంచి వీడియోస్ని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్